హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ చార్మి మరి సినీ రంగానికి సంబంధించి గబ్బర్ సింగ్ మూవీ ఎంత పెద్ద హిట్ అయింది అనేది మనందరికీ తెలిసిన విషయం ఇక ఈ సినిమాకి సంబంధించి బండ్ల గణేష్ అయితే అప్పట్లో పవన్ కళ్యాణ్ పిలిచి నేను నీతో సినిమా తీయాలనుకుంటున్నాను అయితే ఈ సినిమాకి నువ్వే ప్రొడ్యూసర్ అని చెప్పారట ఇక ఆయన కూడా ఒక్క మాట కూడా మాట్లాడలేదట ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఆ సినిమాకి అయితే రెమ్యూనరేషన్ తీసుకోను కానీ ఆ సినిమాకి సంబంధించి కొంచెం షేర్ ఇవ్వాలి ఫ్యూ హిట్ అయిన తర్వాత అని అన్నారట సరే అని చెప్పేసి ఇంకా ఒక్క మాట కూడా మాట్లాడకుండా సినిమాకి ఓకే చేశారు ఇక శంకర్ అయితే ఈ సినిమాకి సంబంధించి అల్టిమేట్ లెవెల్లో అయితే మూవీని తెరకెక్కించారు మరి ఇదైతే దబాంగ్ మూవీకి సీక్వెల్గా వచ్చింది ఇక ఆ సినిమాకి సంబంధించి రీమేక్ చేస్తూ ఈ మూవీని అయితే తీయడం జరిగింది ఇక ఆ మూవీకి తగ్గట్టుగా కాకపోయినా కొన్ని చేంజెస్ చేసి కొన్ని డిఫరెంట్ పర్స్పెక్టివ్లో చేంజెస్ అయితే చేసి ఈ సినిమాని అయితే తెరకెక్కించారు ఇక గబ్బర్ సింగ్ మూవీ కోసం అయితే ఆయన స్పెసిఫిక్గా చేయడానికి గల కారణం ఏమిటి అంటే నాగబాబు అయితే నాకు సినిమా చేయాలన్న ఇంట్రెస్ట్ లేదు కానీ అంటే నాగబాబుకు సంబంధించి పవన్ కళ్యాణ్ అయితే ఆయన అప్పట్లో కొన్ని సినిమాలు చేసి ఆ సినిమాలు ఫ్లాప్ అవ్వడం వల్ల అప్పుల పాలు అయిపోయారట ఇక అప్పుల పాల అవ్వడంతో ఆయన కోసం అని చెప్పేసి ఆయన ఒక మంచి భారీ బడ్జెట్ మూవీ కాకుండా ఒక తక్కువ బడ్జెట్లోనే మూవీ చేసి కానీ ఆ మూవీ హిట్ అయ్యే విధంగా సక్సెస్ సంపాదించాలి అని పవన్ కళ్యాణ్ అనుకున్నారు ఇక అదే బాటలో గబ్బర్ సింగ్ థియేటర్స్లోకి రాగానే బ్లాక్ బస్టర్ హిట్ గా మారింది ఇక అంత మంచి హిట్ రావడంతో అటు బండ్ల గణేష్కి అదే విధంగా ఇటు పవన్ కళ్యాణ్కి ఇద్దరికి కూడా ఫుల్ హ్యాపీ ఇక అందులో వచ్చిన షేర్ మొత్తం నాగబాబుకి ఇచ్చేశారట అయితే ఆయన గబ్బర్ సింగ్ చేయడానికి గల మెయిన్ రీజన్ అయితే ఇదే ఎందుకంటే అన్నయ్యని సపోర్ట్ చేయడం కోసం తమ్ముడు చేసిన హెల్ప్ అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో ఆయన బర్త్డే సందర్భంగా గబ్బర్ సింగ్ మూవీని రిలీజ్ చేయడంతో అప్పుడు జరిగిన ఈ కథకి సంబంధించి సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ అంతా దీన్ని షేర్ చేస్తున్నారు మరి దీనిపైన మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ చేయండి